స్వాతంత్ర్యం వచ్చాకనే మనమందరం స్వేచ్ఛగా జీవిస్తున్నామని బద్వేల్ మాజీ ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి అన్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మువ్వన్నెల జెండాను ఎగరవేసి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. కానీ బ్రిటిష్ వారు మరి దీంట్లో ఒక భాగంగా ఆనాడు జిన్నా గారిని ప్రోత్సహించి మరి ఒక ముస్లిం లీగ్ అనేటువంటి ఒక పార్టీ ద్వారా భారతదేశం నుంచి పాకిస్తాన్ ను విడగొట్టినటువంటి సందర్భంగా జరిగినటువంటి అల్లల్లో అక్కడ ఉన్నటువంటి హిందువులు దేశంలోకి భారతదేశానికి ఇక్కడ ఉన్నటువంటి ముస్లిం సోదరులు అక్కడికి వెళ్లి అనేకమైనటువంటి వ్యయ ప్రయాసంలో కొన్ని లక్షల మంది కూడా చనిపోవడం జరిగింది. చాలా అల్లకల్లోలం జరిగినటువంటి ఒక నేపథ్యం. ఏది ఏమైనా కూడా మళ్ళీ భారతదేశం ఆనాడు స్వతంత్రం తీసుకొని మరి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారి సారథ్యంలో భారతదేశం ఒక లౌకిక రాజ్యంగా ఒక సెక్యులర్ స్టేట్ గా అంతరించడం, పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ గా 14వ తారీఖున నిన్న వాళ్ళు కూడా స్వాతంత్ర దినం జరుపుకున్నారు కాబట్టి రెండు దేశాలుగా మరి ఆవిర్భవించడం జరిగింది. ముఖ్యంగా మనందరికీ ఒక్కసారి చూస్తే అసలు ఎందుకు ఈ దేశాన్ని విభజించాల్సి వచ్చింది అంటే ఆనాడు కమ్యూనిస్టులు ఎక్కువ ప్రభావం ఉండేది ప్రపంచ దేశాల్లో. అప్పుడప్పుడే రష్యా గాని అదేవిధంగా మరి చైనా గాని ఇలాంటి కొన్ని కమ్యూనిస్టులు దేశాలన్నీ కూడా ఏర్పడినటువంటి సందర్భంగా ఏదైనా ఒక బఫర్ స్టేట్ ఉండాలి. ఇండియా కూడా రేపు పొద్దున కమ్యూనిస్టు దేశంగా కాడానికి వీల్లేదని చెప్పి ఒక బఫర్ స్టేట్ గా మరి బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్ ను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లోనే గిల్గిట్ బాల్టిస్తాన్ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కాశ్మీర్ రాష్ట్రం నుంచి ఉన్నదానికి కూడా అది ఏ విధంగా సెటిల్మెంట్ చేయకుండా ఆ విధంగా ఒక కాశ్మీర్ సమస్యను కూడా సృష్టించి ఇద్దరి మధ్య కూడా ఒక సౌహృద్భావ వాతావరణం లేకుండా దేశాన్ని విడగొట్టడం జరిగింది. ఎలాంటి భయాందోళనకరమైనటువంటి పరిస్థితులు 1947 ఆగస్టు 15 తారీఖు భారతదేశం అన్ని విధాలుగా మరి వెనుకబడిపోయింది. ఇలాగ రాజగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా 200 సంవత్సరాలు భారతదేశాన్ని వాళ్ళు పరిపాలించినప్పుడు అన్ని విధాలుగా వెనుకబడిపోయినాం. అంతకు ముందు 200 సంవత్సరాలకు ముందు భారతదేశం ప్రపంచంలో మనము చైనా ఈ రెండు దేశాలు 50% మరి జీడిపి ఉన్న ప్రపంచంలో ఎవరం అంటే మన రెండు దేశాలు. 25% మనమున్నాం, 25% మరి చైనా ఉండే. ఈవెన్ యూరోపియన్ కంట్రీస్ కానీ అందరికీ పాత్రికేయులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మరి ఈరోజు 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. మరి స్వాతంత్ర్యం రాకముందు అంటే మనము బ్రిటిష్ పరిపాలనలో ఉన్నాం, ఆంగ్లేయులు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు. ఆ సమయంలో మరి దాదాపు 200 సంవత్సరాల కిందట వాళ్ళు 200 సంవత్సరాల పరిపాలన చేయడం, మరి ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో అనేకమైనటువంటి సంపదను వాళ్ళు ఇక్కడ తీసుకెళ్లి అక్కడ వాళ్ళ విదేశాల్లో తయారు చేయడం, అక్కడ నుంచి మళ్లీ తెచ్చి ఇక్కడ వాటిని అమ్మకం జరపడం, అంటే రకరకాలుగా భారతదేశాన్ని వాళ్ళు దోచుకోవడం జరిగింది స్వాతంత్రం.